వెల్కమ్ టు తెలుగు మంత్ర ఛానల్. మానసిక ఒత్తిడిని ఇలా చిత్తు చేద్దాం. శారీరక ఫిట్నెస్ తో పాటు మానసిక ఫిట్నెస్ ఎంతో ముఖ్యం. థ్రెడ్మిల్ మీద వ్యాయామాలు, జిమ్ లో వర్కౌట్లే కాకుండా ఆంగ్రోబిక్స్ అనే కొత్త రకం కసరత్తులు చేస్తే మానసికంగానూ ఫిట్ గా ఉంటారట. ఆంగ్రోబిక్స్ అంటే కోపాన్ని, ఉద్రేకాన్ని తగ్గించుకోవడానికి చేసే ఏరోబిక్స్. వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రెసిస్టెంట్ బ్యాండ్స్, చేతికి తగిలించుకున్న ఈ బ్యాండ్ ను స్ట్రెచ్ చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. బాక్సింగ్, ఆంగ్రోబిక్స్ లో భాగంగా బాక్సింగ్ కూడా చేస్తారు. బాక్సింగ్ ప్యాడ్స్ మీద పంచులు విసరడం ద్వారా ఒత్తిడి పెంచే ఆలోచనల్ని, బాధను, కోపాన్ని తరిమేయవచ్చు. వెయిట్ లిఫ్టింగ్, బరువులు ఎత్తడం వల్ల కండలు తిరిగిన దేహంతో పాటు మానసిక ఆహ్లాదం కూడా లభిస్తుంది. టెస్టోస్టిరాన్ హార్మోన్ విడుదల పెరుగుతుంది. రోజుకు 20 నిమిషాలు బరువులు ఎత్తడం వల్ల ఉద్రేకం తగ్గి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మెడిసినల్ బాల్ స్లామ్స్, రబ్బర్ మెడిసిన్ బాల్స్ తో కూడా కోపాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. గోడకు కొంచెం దూరంగా నిలబడి బంతిని విసరాలి, ఆ బంతిని క్యాచ్ పట్టాలి, ఇలా కొద్దిసేపు చేయాలి. డాన్స్, పాటలు వింటూ వ్యాయామాలు చేస్తే మరింత ఉత్సాహంగా ఉంటారు. డాన్స్ తో ఉల్లాసం కలుగుతుంది. మనసుకు నచ్చిన పాటలు వింటూ కాలు కదిపితే శరీరం, మనసు రెండు ఫిట్ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.